అధికార అలసత్వం ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం షేర్లింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు శాపంగా మారింది. గుంతల్పన్న రోళ్లు డ్రైనేజీతో కూడిన తాగునీరు గత కొద్ది కాలంగా షేర్లింగంపల్లి నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు. పట్టించుకున్న నాదిరే లేడు, వచ్చి చూసే నాయకుడే కడవయ్యాడు. దీనిపై ఎస్టీవీ అందిస్తున్న స్పెషల్ ఫోకస్ గ్రౌండ్ రిపోర్ట్ ఆన్ షేర్లింగంపల్లి. ఇది రంగారెడ్డి జిల్లాలోని శేరిలింగంపల్లి నియోజకవర్గం. గత కొంతకాలంగా ప్రజా సమస్యలను గాలికి వదిలేసిన నాయకులకు కేర్ ఆఫ్ అడ్రస్. నాయకులే కాదు, అధికారులు కూడా ఇక్కడ ప్రజా సమస్యల వైపు కన్నెత్తి కూడా చూడరు. మురికి కాలువలు, గుంతలు పడ్డ రోడ్లు, ఏళ్ల కొద్దీ సాగుతున్న రోడ్ల మరమ్మతులు, ఇవన్నీ శేరిలింగంపల్లి ప్రజలకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్న సమస్యలు. అయినా ప్రజల కోసం, ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులు ఇక్కడ కనిపించరు. ఓట్ల కోసం మాత్రమే గుడిసెల చుట్టూ తిరిగే రాజకీయ నాయకులు గుడిసె వాసుల గోడు వినేందుకు మాత్రం ఇష్టపడటం లేదంటున్నారు స్థానికులు. 4 సంవత్సరాల క్రితం పట్టం గడితే 4 నిమిషాలు కూడా తమ గురించి పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము బస్తీకి వచ్చి 15 సంవత్సరాలు అవుతుంది సార్. మేము వచ్చిన కాడ నుంచి ఇచ్చే గుడిసెలు వేసుకుని లాస్ట్కి వచ్చిన 2 నెంబర్లు కూడా ఇవ్వట్లేదు మాకు. ఏ నాయకుడు వచ్చినా సరే ఎలక్షన్ ముందు వస్తున్నారు, అదిగో చేస్తాం ఇదిగో చేస్తారు అంటున్నారు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. అసలు ఒక్క మనిషి కూడా తొంగలేదు. ఈ దోమలు, టైఫాయిడ్, మలేరియా, పిల్లలు రకరకాల ఈ చుట్టుపక్కల అయితే మొత్తం పందులు సార్. అటు చూపించాను, మొత్తం పందులు చూడండి ఒకసారి. మొత్తం పందులు తిరుగుతున్నాయి. మొత్తం ఒక కార్పొరేటర్ కానీ ఒక ఎమ్మెల్యే కానీ అప్పుడప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చి ఏదైనా మంచి చెడ్డ కావాలంటే భిక్షపతి యాదవ్ గారు అప్పుడప్పుడు వచ్చి వస్తారు. ఇది ఈసారి వస్తే మాత్రం ఎవరు వచ్చినా సరే కొత్తదనం కావాలి సార్ మాకు. మాకు ఈ పనులు కావాలి. మాకు ఒక ఏంటంటే మాకు హామీ కావాలి. మాకు ఇంటి నెంబర్లు ఒకటి, ఈ రోడ్లు, డ్రైనేజీలు, కొంచెం పిల్లలన్నా కొంచెం చిన్న చిన్న పిల్లలు సరైన స్కూల్ లేదు, చుట్టుపక్కల ఎక్కడ సరైన స్కూల్ లేదు. కార్పొరేటర్ స్కూల్కి వెళ్తుంటే వేలకు వేలు ఫీజులు కట్టవలసి వస్తుంది. ఒక హాస్పిటల్ కూడా లేదు, ఏమీ లేదు. హాస్పిటల్కి వెళ్ళాలంటే 8 వెళ్ళినా 2-3 కిలోమీటర్లు వెళ్ళవలసి వస్తుంది. చుట్టుపక్కల అయితే ఎవ్వరూ కూడా పట్టించుకోవట్లేదు. మనం చూస్తున్నది శేరిలింగంపల్లి రైల్వే బ్రిడ్జ్. దీని క్రింది నుంచే రోజు వేలాది మంది నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో ఒకటైన ఐటీ హబ్ హైటెక్ సిటీకి దగ్గరగా ఉండటంతో చాలామంది సాఫ్ట్వేర్ ఉద్యోగులతో పాటు బీహెచ్ఈఎల్ ఉద్యోగులు కూడా ఇక్కడి నుంచే ప్రయాణం సాగిస్తున్నారు. దీంతో ఇక్కడ మనం చూస్తున్న రోడ్డు మొత్తం గుంతలమయం అవడంతో వాహనదారులు నరక యాతన పడుతున్నారు. గమ్యం చేరడానికి గంటల తరబడి ప్రయాణం చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. ఎంపీ, ఎమ్మెల్యేలు ఒక్కసారి కూడా సందర్శించలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 4 సంవత్సరాలుగా ఈ బాధలను తీర్చే నాథుల కోసం ఎదురు చూస్తున్నామని ప్రజలు అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఇలాంటి పొరపాటు చేయమంటున్నారు శేరిలింగంపల్లి ప్రజలు. వచ్చేది కొత్త నాయకత్వం అయినా ప్రజా సంక్షేమం కోసం పాటుపడే వారికే పట్టం కడతామంటున్నారు. ఈ లింగంపల్లి మొత్తం రోడ్లు అన్నీ వేస్ట్ ఉన్నాయి. మన లింగంపల్లి మార్కెట్ అయితే టోటలీ రోడ్లు అసలు ఎక్స్టెన్షన్ చేసేలేరు. 20 సంవత్సరాలు ఇది ప్రోగ్రామ్. ఇది జిఎంస్ కానీ, మినిస్టర్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ, కార్పొరేటర్ కానీ ఎవ్వరు దీని గురించి బాధపడతలేరు. వాళ్ళు ఈ రోడ్డు నుంచి పోతారు కానీ దేనికి బాధ ఉండదు. వాళ్ళకు పబ్లికే బాధపడాలి అంతే. మీరు చూడండి రోడ్లు మొత్తం ఎట్లా ఉన్నాయి. ఇప్పుడు బ్రిడ్జ్ దగ్గర మొత్తం వాటర్ మొత్తం ఆగిపోతుంది. బండ్లు పోవు, మనుషులు పోలేరు. ఆ బ్రిడ్జ్ చేస్తారు, పైసలు ఎక్కడ పోతాయి ఏమో చేపిస్తారు, మళ్ళీ అట్లనే ఉండిపోతుంది. ఈ బాధ మాకు చాలా ఉన్నాయండి. ఇక చేవేళ్ల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉన్న నియోజకవర్గం చందానగర్, మియాపూర్, లింగంపల్లి ప్రాంతాల్లో విస్తరించి ఉంది. సమస్యలు కూడా అదే స్థాయిలో ఈ ప్రాంతంలో విలయతాండవం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇక్కడి ప్రజలు కూడా ప్రత్యామ్నాయ నాయకుని కోసం ఎదురు చూస్తున్నారు. ఢిల్లీ కాకుండా తమ గల్లీ సమస్యలు తెలుసుకునే నాయకుడే కావాలని కోరుకుంటున్నారు.
అసలు ప్రతి అందరూ వచ్చి అక్కడే బయర్భూమి చేస్తారు. ఆ ఈగల దోమలు అన్ని వచ్చి మళ్ళీ ఇళ్లలోనే వాళ్తున్నాయి. ప్రతి ఇంటికి అసలు మరుగుదొడ్డి అసలు లేదు. మరుగుదొడ్లలో చాలా మంది ఉన్నారు. మంజరి వాటర్ అయితే అప్పుడప్పుడు మధ్య మధ్యలో ట్యాంకులు వెళ్ళిపోయినాయి, అవి పైపులు వెళ్ళిపోయినా సరిగ్గా రావు. అట్లా బ్లీచింగ్ పౌడర్ ఎక్కువ, ఆ నీళ్ళు తాగితే ఏమవుతారు అని చెప్పి జనం ఆలోచిస్తున్నారు. రోడ్లు అయితే అస్సలు మంచిగా అన్ని గుంతలే, ఎక్కడైనా గుంతలు. వర్షం వస్తే నీళ్ళు పోవడానికి మార్గం లేదు. సైడ్ కళ్ళలు అయితే ఒక్కళ్ళు కూడా సరిగ్గా కట్టలేదు. ఎవరు ఇంటి వాళ్ళు కట్టుకున్నారు, మిగతా నీళ్ళని రోడ్డు మీద వదిలేస్తున్నారు. చాలా నిరుపేదలు, అందరూ ఇళ్లలో పనులు చేసుకునే వాళ్ళు, కూలి పనులు చేస్తారు, రోజు కూలి చేసుకునే వాళ్ళు, మరీ ముఖ్యంగా పూట చేసుకుంటే కానీ గడవని వాళ్ళే ఉన్నారు. వాళ్ళందరికీ చేసాం మస్తారులు, పట్టాలు లేవు, ఏమి లేవు. అది ఇప్పుడు వస్తారు, వచ్చి వెళ్తారు, ఎమ్మెల్యే కూడా వస్తారు వెళ్తారు, అజ్జాతం ఇజ్జాతం అంటారు. ఇంక చేసినంత వరకు వాళ్ళు గుడిసెల వాళ్ళు అయితే చాలా మంది, అందరు గుడిసె వాసులు ఇక్కడ బస్తీ వాసు. ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరు రావట్లేదు. మంచిగా అన్ని మాకు అన్ని చేసే వాళ్ళు ఉంటే మేము ఖచ్చితంగా అవకాశం ఇస్తాం. అందరం ఒకే మాట మీద ఉండి బస్తీ వాళ్ళందరం కూడా వాళ్ళని గెలిపించుకుంటాము, మంచిగా చేసుకుంటాం. మాకు అన్ని చేయాలి సౌకర్యంగా. ప్రతి రెండు నెలలకు ఒకసారి మీ బాధలేంటి, మీ కష్టాలేంటి, ఇల్లీలో కాదు గల్లీలో ఉండాలి, మా మధ్య ఉండాలి, మా సమస్యలను తెలిసి ఉండాలి. ఇప్పుడు మనం చూస్తున్నది మియాపూర్ కి కూతవేటు దూరంలో ఉన్న జవహర్ నగర్ బస్తీ. చూశారు కదా ఏ స్థాయిలో డ్రైనేజీ ఏరులై పారుతుందో. ఇక్కడ మొత్తం 200 ఇళ్ళు ఉన్నాయి. ఇవన్నీ ప్రభుత్వం ఇచ్చిన స్థలాల్లోనే వారుంటున్నారు. ఇల్లు మాత్రం ఇచ్చారు, కానీ వీరికి ఇంతవరకు ఇళ్ల పట్టాలు ఇవ్వలేదు. కనీసం ఇంటి నంబరు కూడా కేటాయించలేదు. త్రాగునీరు, మురుగునీరు కలిపి తాగాల్సి వస్తోందని వీరు తమ బాధను సందేశ్ టీవీతో పంచుకున్నారు. కనీసం ఇక్కడ పిల్లలు చదువుకోవడానికి ఉండేది అంతా పేద కుటుంబాలకు చెందిన వారే కనుక వారికి పాఠశాలను నిర్మించే బాధ్యత ప్రభుత్వంపై, నాయకులపై ఉంది. ఇక్కడ గౌతమిలో చదువుతున్నాను. మాకు ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ లేక ప్రైవేట్ స్కూల్లో ఫీజులు కట్టి చదువుతున్నాము. గవర్నమెంట్ స్కూల్ కట్టియండి అని ఎమ్మెల్యే ఎంపీస్ వస్తే కూడా అడగడానికి వీలు లేకుండా అయిపోతుంది. మేము ఎంపీ ఎమ్మెల్యే వాళ్ళని ఒక గవర్నమెంట్ స్కూల్ కట్టేయమని డిమాండ్ చేస్తున్నాము. ఇప్పుడు పోటీ చేసే వాళ్ళకి గవర్నమెంట్ స్కూల్ కట్టేయాలని డిమాండ్ చేస్తున్నాము. మేము ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది ఉంది. ఎక్కడికన్నా మా పేరెంట్స్ తోటి వెళ్ళాలంటే మా కాళ్ళకి బస్సే లేదు. మేము ఎక్కడన్నా వెళ్ళాలంటే ట్రాన్స్పోర్ట్ ఉండాలి, మాకు బస్సులు కలిపిమని మేము కోరుతున్నాము. కానీ ఇక్కడ అదంతా ఏమీ ఉండదు. కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే వీరి అవసరం ఉంటుంది. ఆ విషయం వీరికి కూడా అలవాటైందట. అందుకే ఎవరు వచ్చినా మా కోసం కాదు, మా ఓట్ల కోసమే వస్తారంటున్నారు ఇక్కడి స్థానికులు. అవే తాగుతున్నాం, ఇంకా ఏ నీళ్ళు అయినా మాకు అర్థం కావట్లేదు, రోగాలు వస్తూ ఉన్నాయి. మంజుర నీళ్ళు అని మాకు పంపిస్తారు, కానీ అసలు మంజుర నీళ్ళు కాదు. ఈ నీళ్ళు తాగి చచ్చిపోతున్నాం. అసలుకి ఈ నీళ్ళు సుతా సరిగా ఇడవట్లేదు. ఒక అర్ధ గంట ఫస్ట్ గంట అని అన్నారు, ఒక అర్ధ గంట ఇడుస్తూ ఉన్నారు. మోరీలు సప్రాలు లేవు. అసలుకి మోరీలు అన్న ఎలక్షన్ల ముందే ఈ మోరీలు మాకు ఓట్లేయి మాకు ఓట్లేయి అని వస్తూ ఉన్నారు. కానీ ఈ మోరీలు చేపియట్లేదు, ఏం చేయట్లేదు. మేం పెద్ద మనుషులు అంటారు. మాది మేము వేసుకొని ఇంత కరెంటు గిట్ల ఇవన్నీ తెచ్చుకున్నాం. ఎంపీ ఎంబీ వాళ్ళు ఎలక్షన్ల ముందు వస్తారు, ఇప్పుడు అయితే ఎవరు రారు. అప్పటి వరకు మేము ఎలక్షన్ అని అంటాం. ఇప్పటి వరకు అయితే మావి మేమే ఇంతవరకు మోరీలు కానీ కరెంటు స్తంభాలు కానీ అన్ని మేమే తెచ్చేసుకున్నాం. రోడ్లంతా చండాలంగా ఉన్నాయి. వర్షాలు వస్తే బాగా డ్రైనేజ్ నీళ్ళు వచ్చి రోడ్లలో కలిసిపోతున్నాయి. ఆ నీళ్ళు మళ్ళీ డ్రైనేజ్ పైప్లలో లీకేజ్ అయ్యి మళ్ళీ డ్రైనేజ్ పైప్లలో కలిసిపోయి ఆ వాటర్ మంజీర వాటర్ వచ్చేస్తుంది. అలాగే ఇవల్ల మాకు ప్రాబ్లం అయితే రాత్రి పగులు పందులు జీవాలు అన్ని పాడైతున్నాయి. మళ్ళీ ఇంక వయసు వాళ్ళకు అది అవుతుంది, ముసలి వాళ్ళకు అది అవుతున్నాం. మళ్ళీ ఎట్లా సార్, మాకు ఎవరు సాయం చేసేటోళ్ళు లేడు, మంచిగా సవాలా చేసేటోళ్ళు లేడు. రోడ్లు వేయాలి, బస్సులు వచ్చేటట్టు ఉంటే ఏదో నాబతి అయితే కూడా బస్సులకు ఎక్కించుకొని పోతారు. ఎవరు మంచిగా చేసేటోళ్ళు లేడు, చేపేటోళ్ళు వస్తారు. మాకు ఓట్లేరు, మాకే అవే రాను. కానీ ఈవేళ సవాలా చేసేటోళ్ళు లేరు. చూశాడు కదా ఇవాళ గ్రౌండ్ రిపోర్ట్. ఇది షేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఉన్న ప్రస్తుత పరిస్థితి. ఇక్కడ సూర్యుడు ఉదయించేది వీళ్ళ గుడిసెలపైనే కానీ వీళ్ళ బతుకులపై ఎంతమాత్రము కాదు.
ప్రతి గల్లీలో ప్రతి బస్తీలో ప్రతి వీధిలో ఇదే సమస్యలతో అల్లాడుతున్నారు. డ్రైనేజీ సమస్య, త్రాగునీటి సమస్య, రోడ్ల సమస్య వీళ్ళని వెంటాడుతూ ఉంది. ఇప్పటికైనా నాయకులు అధికారులు చర్యలు తీసుకొని తమ బ్రతుకులను మార్చాల్సిందిగా కోరుతున్నారు. తమకు ఢిల్లీ నాయకులు కాదు గల్లీ నాయకులు ముఖ్యమని వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో కలిసి ప్రభాకర్, ఎస్టీవీ హైదరాబాద్.